కాబట్టి దుఃఖంతో కలవడం ఆ తర్వాత దాని నుండి విడిపడ్డాం ఇప్పుడు మనం దుఃఖంతో కలవాల్సిన అవసరం లేదు ఎందుకని ఆల్రెడీ దుఃఖంలో కలిసిపోయినాం మనం ఏది ఆశించినా దానివల్ల వచ్చేది దుఃఖమే మనం ఏది కోరుకున్నా దానివల్ల వచ్చేది దుఃఖమే తెలుసో తెలియకో దుఃఖంతోనే మనం ముడిపడి ఉన్నాం కనుక దాని నుంచి విడిపడిపోవడమే యోగము కాబట్టి దుఃఖ సంబంధం నుంచి విడిపడిపోవాల ఈ దుఃఖం ఎందుకు కలుగుతా ఉంది ఏది సుఖమో ఏది దుఃఖమో తెలియపోవడం కదా అలా తెలిగిపోవడం అనేది అజ్ఞానం కాబట్టి అజ్ అవిద్య ఏదైతే ఉందో అజ్ఞానం ఏదైతే ఉందో అవిద్య అభావాత్ అవిద్య అభావాత్ అంటే అజ్ఞాన అభావాత్ దుఃఖ సంయోగ అభావ కాబట్టి అజ్ఞానం వల్లనే మనకి ఈ దుఃఖం ఏర్పడుతూ ఉంది కదా అవిద్య అభావాత్ ఈ అజ్ఞానం కనుక లేకుండా పోతే దుఃఖ సంయోగ అభావ దుఃఖ సంయోగ భావ దుఃఖ సంయోగ అభావ కాబట్టి ఆ దుఃఖంతో కలిసి ఉండడం అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ దుఃఖం నుంచి విడిపడిపోవడమే యోగం అది ఒక డెఫినేషన్ దుఃఖ సంయోగ వియోగ విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంగణితం విద్యాత్ విజానియాత్ అని తెలుసుకోను కాబట్టి నేవం సదాత్మానం యోగి విగత కల్మష ఇవన్నీ వచ్చాయి బ్యూటిఫుల్గా ఇరవై ఎనిమిది శ్లోకం నేవం సదాత్మానం మనసుని ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే ఉంచి యోగి విగత కల్మష మనసులో ఉండేటువంటి రాగద్వేషాలు ఈ కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టుకొని సుఖేన బ్రహ్మ సంస్పర్శం ఆ బ్రహ్మం ఏదైతే ఉందో దాంతో సంస్పర్శ కలిగి ఉంటాడు అత్యంతం సుఖ నిర్వధికమైనటువంటి సుఖాన్ని అనంతమైనటువంటి సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి స్వప్న కారణంగా మనం రాత్రి నిద్రపోయాము స్వప్నం వచ్చింది ఆ స్వప్నం యొక్క కారణంగా నానా రకాలైనటువంటి విషయాలు రూపాలు అనుభవాలు మనకి ఇవన్నీ కూడా స్వప్నంలో ఏ విధంగా అయితే కారణమైతుంది కాబట్టి స్వప్నంలో ఏవేవైతే ఉన్నావో అవి యథార్థంగా ఉన్నవి కాదు మనం మేలుకుంటానో అవి లేవని తెలిసిపోద్ది కానీ ఆ స్వప్నంలో అవి ఉన్నట్టు తెలియడానికి కారణం ఏంటంటే అజ్ఞానము సరేనా కాబట్టి స్వప్నం మనల్ని మనకు తెలియకుండా మనం స్వప్నంలో ఉండేటప్పుడు ఏవేవైతే జరిగాయో ఏవేవైతే గోచరమయ్యాయో ఏవేవైతే మన అనుభవానికి అందాయో మేలుకున్న తర్వాత అవన్నీ కూడా ఎట్లాగైతే లేకుండా పోతున్నాయో అట్లాగే నిద్ర వల్ల ఏర్పడింది అది అజ్ఞానం వల్ల ఏర్పడింది ఈ ప్రపంచం కాబట్టి కేవలం అజ్ఞాన జనితంగా ఈ దృశ్యమాన జగత్తులో ఏవైతే ఉన్నవో ఇవి వాస్తవానికి పరమాత్మ తప్ప మరొకటి కానీ కాదు కానీ అనేకంగా నీకు గోచరిస్తూ ఉన్నాయి ఈ అనేకంగా గోచరించడం అనేటువంటిది సత్యం కానవసరం లేదు ఎందుకని నీ స్వప్నంలో ఏవైతే అనేకం నీకు గోచరిస్తూ ఉన్నాయో అవి ఎట్లాగైతే సత్యం కాదో అట్లాగే అజ్ఞానంలో తెలిసేటువంటి అవిద్యలో తెలిసేటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి విశిష్ట ప్రపంచం ఏదైతే గోచరిస్తూ ఉందో ఇది కూడా ఏది సత్యమయ్యేందుకు అవకాశం లేదు అంటే ఏది సత్యం అండి పరమాత్మ తప్ప రెండవది లేనే లేదు వాసుదేవ సర్వమితి సరేనా వాసుదేవుడే ఇంక రెండవది అంటూ ఉండేందుకు అవకాశం లేనే లేనేలేదు మత్హపరతరం నాణ్యతికించేది అస్తి నాకన్నా అన్యంగా రెండవది లేనే లేదు ఇది ప్రూవ్ చేస్తుంది ఈ అధ్యాయం ఈ అధ్యాయం ఉండేదే అందుకు కాబట్టి నీకు అనేకంగా గోచరించవచ్చు పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ మనం అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా కనపడుతూ ఉండే కదా ఇన్ని రకాలుగా కనిపించేటప్పుడు ఒకటే సత్యము పరతరం నాణ్యత కించదంటే ఎట్లా సరిపోతుంది అని కాబట్టి మట్టి పాత్రలు అనేకం కనిపిస్తూ ఉండినా విషయం తెలిసిన వాడికి దాంట్లో ఉన్నదంతా కూడా మట్టే బంగారు ఆభరణాలు స్వర్ణాభరణాలు అనేకం కనిపిస్తూ ఉండినా వాటిని రూపాలని నామాలని వేరువేరుగా మనం చూస్తూ ఉండినా వాటిలో ఉన్నదంతా కూడాను బంగారే అట్లాగే ఈ దృశ్యమాన జగత్తులో నీకు ఏవేవైతే కనిపిస్తూ ఉన్నాయో అవి వృక్షజాలం కానీ పక్షిజాలం కానీ మనుషులు కానీ ఏవి నీకు గోచరిస్తూ ఉండినా ఏ ఏ రూపాలు గోచరిస్తూ ఉండినా కూడాను అవి పరమాత్మకన్నా కూడా అన్యంగా లేవు దాన్ని యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు యథ ఏ ప్రకారేణ అంటే ఈ విధంగానే యథ ఏ ప్రకారేణ జ్ఞాసి తెలుసుకోవడం ఎట్లా సంశయం అంతరేణ జ్ఞాస్యసి తెలుసుకోవడం సంశయం అంతరేణ అంటే సందేహం మరొకటి లేకుండా తెలుసుకునేటప్పుడు సందేహం ఉండనే కూడదు సంశయం లేకుండా సుస్పష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి యథా ఏవ ప్రకారేణా జ్ఞాస్యసి సంశయం అంతరేణ ఏవమేవ భగవాన్ ఇది జో క్లియర్ అది స్పష్టత ఏవం భగవాన్ భగవంతుని అంటే ఇది ఏవం ఏ భగవాన్ తృణు ఉచ్యమానం మయృణు అది తత్ శృణు తత్ శృణు ఏవ ప్రకారేణ జ్ఞాస్య అంటే సంశయం లేకుండా సంశయం అంతరేణ ఏవమేవ భగవాన్ ఇది అన్ని భగవాన్ అంటే మనకు రెండవ షట్కంలో కావాల్సింది ఏంటి తత్పదం కదా తత్పద నిర్దేశం కదా చూడు ఏవం ఏవ భగవాన్ ఇది ఇదే భగవంతుడంటే నిష్కర్షగా ఇంకో సందేహం లేకుండా సుస్పష్టంగా చెప్తుంది తత్సృణు తత్సృణు తత్ తృణు చూచారా ఎంత జాగ్రత్తగా తత్కురు అనలేదు తత్కురు అని అంటే ఇది నువ్వు అని అర్థం చెయ్యన్నట్టు పోయిందని అర్థం ఇంకా కాబట్టి అది ఉన్నదే కనుక పరమాత్మ పరమేశ్వరుడు ఉన్నవాడే కాబట్టి పరమేశ్వరుడు ఉన్నవాడే గనక పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి సరేనా జ్ఞానం ఎట్లా కలుగుతుంది శ్రవణమేవ సాధనం శ్రవణమేవా సాధనం దేర్ ఫోర్ తత్ శృడు అది నేను చెప్తాను ఉచ్యమానం అయ్యా ఏదైతే నా చేత చెప్పబడుతూ ఉందో తత్ శృడు దాన్ని జాగ్రత్తగా విన్నాయినా ఎందుకని భగవంతుడు అంటూ ఉన్నాడు ఉన్నటువంటి వాడు జ్ఞాన రూపంలో ఉన్నాడు ఇది ముఖ్యంగా తెలియాలి జ్ఞాన రూపంలో భగవంతుడు ఎప్పుడైతే ఉన్నాడో జ్ఞానం కలిగిన వాడు ఇస్తే జ్ఞానం లేని వానికి జ్ఞానం కలుగుతుంది కాబట్టి వాడు చేయాల్సింది ఏంటి బుద్ధిని శుద్ధి చేసుకోవడం శుభ్రంగా వినడం తత్శు క్లియర్ యదా జ్ఞాస్ తత్శు అది నేను నీకు చెప్తాను అది నువ్వు విను నాయన ఉచ్యమానమ్మయ్య తత్శు ఉచ్యమానం మయా నా చేత ఏదైతే చెప్పబడుతూ ఉందో ఈ జ్ఞానం దీన్ని చక్కగా విను అప్పుడు నీకు ఈ భేదాలన్నీ ఎగిరిపోతాయి అయ్యా ఇన్ని రూపాలతో ఉంది ఇదంతా ఒక్కటేనంటున్నాడే వాసుదేవ సర్వమితి అంటాడే మత భరతరం నాణ్యత కించిదస్తే అట్టాడే ఇది ఎట్లా సాధ్యం అంటే ఆ భేదమంతా ఎగిరిపోతుంది భేదభావము బాధరూపము భేదం ఉన్నంతవరకు బాధలు తప్పు ఇవి ప్రపంచంలో భేదభావము బాధరూపము విశ్వమంత విశ్వనాథుని దివ్యమందిరము భేదభావము భావరు బాధ రూపము భేదభావము బాధ రూపము విశ్వమంత విశ్వనాథుని దివ్య వైభవము అల్లను చూడకు కడలి చూడు అంతరించును అంతరములు అల్లను చూడకు కడలి చూడు నీకు సముద్రం కనిపిస్తూ ఉంది దాంట్లో అలలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలలు కనిపిస్తూ ఉన్నాయి కనుక అలలు సత్యమని నువ్వు అనుకుంటూ ఉన్నావు కాబట్టి అలకన్నా ఈ అల వేరుగా ఉంది కనుక భేదాన్ని చూస్తూ ఉన్నావు వాస్తవం చెప్పాలంటే అలలు వేరుగా లేవు ఎందుకని ఏ అల కూడాను సముద్రం కన్నా వేరు కాదు అలలన్నీ కలిస్తేనే సముద్రం నువ్వు అలను చూచి అది ఆ భేదాన్ని సముద్రానికి ఆపాదిస్తూ ఉన్నావు అదే అలను చూడకు కడలి చూడు అంతరించును అంతరములు ఆ భేదాలు ఏవైతే ఉన్నావో అవన్నీ పోతాయి ఈ విశ్వంలో ఉండేటువంటి పరమేశ్వరుని గనక సంపూర్ణంగా మనం వీక్షించగలిగితే ఎవరి మీద ద్వేషం రాదు చూసారా ఒకవేళ అలా వీక్షించలేకపోతే గురువునపి ధిక్కరవుతాయి మామూలు విషయం కాదు గురువును కూడా ధిక్కరించేస్తారు ఎందుకంటే భేదభావం వచ్చేస్తుంది కనుక అలాను చూడకు కడల్లి చూడు అంతరించును అంతరములు మరూపము కాదు సత్యము నామరూపము కాదు సత్యము అంతరంగము ఆత్మమయము కాబట్టి నామరూపాలు కనిపిస్తూ ఉన్నాయి అల ఎప్పుడైతే వచ్చిందో ఇది చిన్న అలా అది పెద్ద అల అలలు పడిపోయినాయి అంటే ఉండేది సముద్రం ఒక్కటే వాస్తవానికి అలలు రూపంలో ఉండేది కూడా సముద్రమే ఇది కనుక నీకు తెలిస్తే అలల మధ్య భేదం చూడవు ఇది కనుక నీకు అర్థమైతే వ్యక్తుల మధ్య భేదం చూడవు అది అలా ఉండని అది ఎందుకు ఉందో నియతి ఉంది ప్రపంచంలో దాని ప్రకారం అది ఉంటుంది కానీ నీ యొక్క ఉజ్వ ఉజ్వలమైనటువంటి నీ దృష్టిలో జ్ఞానం తప్ప రెండవది లేకుండా ఉంటుంది దృష్టి ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటుందో సృష్టి అంతా కూడా బ్రహ్మమయంగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ज्ञानं तेऽहं स विज्ञानम् इदं वक्ष्यां यशेषतः यद् ज्ञात्वा नेहभूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते आचर्वरु తచ్చ మద్విషయం ఇప్పుడు జరిగిపోయినటువంటి శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ ఏమిస్తాడంటే ఒక చిన్న సెంటెన్స్ చూడండి తచ్చ మద్విషయం అంటే ఏంటి తెలుసా అంటే అది అట్లా చూస్తే దానికి అర్థమే దొరకదు శ్లోకంతో కనెక్ట్ చేసుకోవాలి నేను బాగా అర్థం చేసుకుని తచ్చ మద్విషయం మద్విషయం నాకు సంబంధించిన తత్ తత్ ఆ తాక వినండి దట్ ఈజ్ శంకర తచ్చ మద్విషయం మద్విషయం నాకు సంబంధించిన జ్ఞానం దేహం స విజ్ఞానం నాకు సంబంధించిన ఆ జ్ఞానం జ్ఞానం ఇక్కడ ఉంది ఈ శ్లోకంలో ఇప్పుడు అర్థం వస్తుంది ఆయన ఎప్పుడైతే అలా అనేశాడో ఆ ఒక్క చిన్న మాట చూడండి అందుకని భగవద్గీత ఆయన భాష్యంలోనే మనం అర్థం చేసుకోవాలి తచ్చ మద్ మద్విషయం నాకు సంబంధించిన తచ్చ ఆ జ్ఞానం తేహం స విజ్ఞా జ్ఞానం సవిజ్ఞానం జ్ఞానం తేహం సవిజ్ఞానం మొట్టమొదటి చూసుకుంటారు రండి ఆయన స విజ్ఞానం సవిజ్ఞానం అంటే విజ్ఞాన సహితం సవిజ్ఞానం విజ్ఞాన సహితం అంటే స్వానుభవ సంయుక్తం స్వానుభవ సంయుక్తం ఎందుకంటే జ్ఞానం సవిజ్ఞానం రెండు రెండున్నాయి కాబట్టి జ్ఞానం ఏంటి సవిజ్ఞానం ఏంటి అని అనేది మనకు అర్థం కావాల స విజ్ఞానం సవిజ్ఞానం అంటే విజ్ఞాన సహితం విజ్ఞాన సహితం అంటే స్వానుభవ సంయుక్తం కనక్షత్రి ఎట్టిచ్చాడు సవిజ్ఞానం స్వానుభవంతో కూడినటువంటి ఇదం అంటే ఈ జ్ఞానం జ్ఞానాన్ని స్వానుభవంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని ఇదం జ్ఞానం ఇదం జ్ఞానం ఫస్ట్ స్టార్టింగ్ ఇదం జ్ఞానం తే నీకు అహం నేను అశేష్యా వక్ష్యామి అశేషత అశేషత వక్ష్యామి వక్ష్యామి అశేషత అంటే సమస్తం జ్ఞానం అశేషం అంటే సమస్తం జ్ఞానం వక్ష్యామి కథయిష్యామి అది నీకు నేను చెబుతాను చూ అక్కడ ఫస్ట్ లైన్ జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాం అశేషత వి సవిజ్ఞానం విజ్ఞానసహితం అంటే స్వానుభవ సంయుక్తం జ్ఞానం జ్ఞానం తే నీకు అహం నేను అశేషత వక్ష్యామి అశేషత పూర్ణంగా సమస్తం జ్ఞానం వక్ష్యామి కథయిష్యామి నీకు నేను చెబుతాను ఈ జ్ఞానాన్ని గురించి నీకు చెబుతాను ఫస్ట్ లైన్ అయిపోయింది కదా నేను సెకండ్ లైన్ యద్ జ్ఞాత్వ అంటే ఏంటి ఎత్ జ్ఞానం జ్ఞాత్వా కాబట్టి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని నీకు నేను సమగ్రంగా చెబుతాను అటువంటి జ్ఞానాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే యద్ జ్ఞాత్వ యద్ జ్ఞానం జ్ఞాత్వా నేహ న ఇహ ఈ ప్రపంచంలో ఇహ అస్మిన్ లోకే భూయ పునః మరలా అని అర్థం భూయ అంటే పునః మరల అన్యత్ జ్ఞాతవ్యం అన్యత్ మరొక జ్ఞాతవ్యం తెలియదగినది నేహలో నా ఉంది కదా అవశిష్యతే జ్ఞాతవ్యం అవశిష్యతే ఇది గనక నువ్వు తెలుసుకుంటే ఈ జ్ఞానాన్ని గనక నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో నువ్వు మరొకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు ఏమి స్టేట్మెంట్ అండి కాబట్టి నాయన సవిజ్ఞానం విజ్ఞాన సహితం అనుష్ఠానపూర్వకమైనటువంటిది అనుభవయుక్తమైనటువంటిది స్వానుభవ సంయుక్తమైనటువంటి ఇదము జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఆ ఇధం వాడడం కూడా చాలా తమాషం ఉంటాయి జ్ఞానం ఏదో జ్ఞానం కాదు ఎక్కడికో పోయి తెలుసుకోలేదు నువ్వు ఏ జ్ఞానం అయితే తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావు నాయన అది ఇదం ఇదం ఈ జ్ఞానం ఎక్కడో కాదు అది ఉండేది ఇక్కడే ఉంది సవిజ్ఞానం ఇదం జ్ఞానం అది సవిజ్ఞానం ఇదం జ్ఞానం తే నీకు అహం అశేషత వక్ష్యామి యత్ జ్ఞావా జ్ఞానం జ్ఞాత్వా నేహ భూయోన్యత్ నా ఇహ ఇక్కడ భూయ మరల అన్యత్ జ్ఞాతవ్యం మరొకటి తెలుసుకోదంటూ నా అవశిషతే అంటూ ఉండనే ఉండదు ఇక ఇక నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు నీకు సమస్తం తెలిసినవి అయిపోతూ ఉన్నాయి అని అర్థం కాబట్టి పునః జ్ఞాతవ్యం పురుషార్థ సాధనం జ్ఞాతవ్యం పురుషార్థ సాధనం నా అవశిషతే పునః జ్ఞాతవ్యం పురుష పురుషార్థ సాధనం నా అవశిష్టతే ఇంకొకటి పొందాల్సినటువంటి అవసరం లేదు ఇంకొకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ అనుభవపూర్వకమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఏదైతే నీకు బోధిస్తూ ఉన్నానో ఇది నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంకోటి భూయహ మళ్ళీ ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి అంతా తెలిసిందయిపోతూ ఉంది ఇంకొకటి తెలుసుకోని అవసరం లేదంటే ఎందుకు అవసరం లేదో తెలుసా ఉన్నదంతా తెలిసిపోయింది అని అర్థం మత్తత్వజ్ఞ అది తమాషా మత్వజ్ఞ ఎవడైతే నన్ను గురించి తెలుసుకుంటూ ఉండాడో నా తత్వాన్ని మత్తత్వజ్ఞ యహ యహ మత్ తత్వజ్ఞ నా యొక్క తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో మత్తత్వజ్ఞ యహ సహ వాడు భవతి నన్ను తెలుసుకున్నవాడు సర్వం తెలిసిన వాడు అయిపోతూ ఉన్నాడు భవతి ఇత్యథ నైన్ క్లియరా యత్తత్వజ్ఞ ఎవడైతే మత్వజ్ఞ నా తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో యహ వాడు సహ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో యహ సహ వాడు భవతి ఇత్యథ కావాడు సర్వజ్ఞుడైపోతున్నాడు సమస్తాన్ని తెలిసిన వాడు ఎట్లవుతాడండీ ఒక దాన్ని తెలుసుకుంటే అన్నీ తెలిసిన వాడు ఎట్లవుతాడు ఇప్పుడు ఈ మైక్ని తెలుసుకున్నాను అనుకోండి నేను ఈ మైక్ని తెలుసుకున్నాను అంటే ఈ ఈ చైర్ని తెలుసు ఈ టేబుల్ని తెలుసుకున్నట్టు కాదు ఈ టేబుల్ని తెలుసుకున్నాను అని అంటే ఆ బాక్స్ని తెలుసుకున్నట్టు కాదు ఆ బాక్స్ని తెలుసుకున్నానంటే ఆ పక్షిని తెలుసుకున్నట్టు కాదు ఆ పక్షిని తెలుసుకున్నానంటే ఈ చెట్టుని తెలుసుకున్నట్టు కాదు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కానీ ఇక్కడ తమాష ఏంటంటే జ్ఞాత్వ నేను బోధించేటువంటి ఏ జ్ఞానం అయితే ఉందో అంటే దీన్ని బట్టి మీరు ఈ మూడో అధ్యాయం ఇది అధ్యాయం ఏడోధ్యాయం ఎట్లాంటిదో మీరు తెలుసుకోవచ్చు యద్ యజ్ఞత్వ యద్ జ్ఞానం జ్ఞాత్వా నా ఇహ ఇంకా ఇక్కడ భూయ మళ్ళీ అన్యత్ జ్ఞాతవ్యం ఇంకొకటి మళ్ళీ తెలుసుకోవాల్సింది ఉండదు నా అవశేషం కాబట్టి ఇది తెలుసుకుంటే చాలు ఎందుకని ఇది నాకు సంబంధించినటువంటి జ్ఞానం మత్ తత్వజ్ఞ నా తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉండాడో యహ సహ సర్వజ్ఞ భవతి ఇత్యర్థ వాడు సర్వజ్ఞుడైపోతున్నాడు ఇప్పుడు అర్థమైందే ఆయన ఏమన్నా సర్వజ్ఞుడట అంటాం అవునయ్యా ఎందుకు ఆయన భగవంతుడు తెలుసుకున్న పో సింపుల్ ఎందుకని భగవంతుడిని తెలుసుకున్న తర్వాత సర్వం తెలిసిందయింది ఎందుకు సర్వం తెలిసిందయింది సర్వము భగవంతుడే కనుక వాసుదేవ సర్వమితి ఎస్టాబ్లిష్ చేస్తాడు దాన్ని మీకు ఆ బాట అనకుండా నేను చెప్తూ ఉన్నా సర్వజ్ఞ భవతి సమస్తంలో నిండి నివిడీకృతమైనటువంటి పరమేశ్వరుని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో మరొకటి తెలుసుకోవాల్సిందంటే ఈ ప్రపంచంలో లేనే లేదు ఒక్కొక్కటిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే సమస్తం తెలిసిపోతున్నాయో కాబట్టి నేను ఉన్నాను నాకు సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది ఇది ఎటువంటి జ్ఞానం ఇది ఇంకొకటి కూడా తెలుసుకోవడం ఎటువంటి జ్ఞానం వృత్తి జ్ఞానం కాదు ఇప్పుడు మనకు తెలిసేదంతా వృత్తి జ్ఞానం కదా నైనా ఇది మళ్ళీ చెప్పాల ఎందుకంటే మనసులో నుంచి వృత్తులు కదులుతాయి ఆ వృత్తి దేని ఇది పుష్పమాల పూలమాల దీని మీదకి పోయింది వృత్తి ఇది పూలమాల అని తెలుసుకున్నది మళ్ళీ ఇంకొక దాని మీదకి పోయింది అది తెలుసుకున్నది ఇది అది కాదు అది ఇది కాదు ఇది వృత్తి జ్ఞానం అదే అంటే మార్పు చెందుతూ ఉంటుంది వికారయుతంగా ఉంటుంది వృత్తి జ్ఞానం ఎప్పుడు కూడాను మార్పు చెందుతూ ఉంటుంది కానీ సత్య జ్ఞానం ఏదైతే ఉందో ఏదది ఇది వృత్తికి సంబంధించింది కాదు వృత్తి పట్టుకోలేదు దీన్ని ఏది ఉండడం వల్ల వృత్తి ఉందో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి ఏ ఆత్మతత్వం ఉండడం వల్ల వృత్తి కదులుతూ ఉందో ఈ బ్రహ్మజ్ఞానం ఇది నిర్వికారం మార్పు చెందేటువంటిది కాదు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి విజ్ఞాన సహితంగా బోధిస్తున్న అన్నారు చూచారా సవిజ్ఞానం సవిజ్ఞానం ఇదం జ్ఞానం తే అహం అశేషత పక్ష్యాం క్లియర్ డౌట్ ఉంది అదే క్లియర్గా ఉంది కాబట్టి అది నేను బోధిస్తూ ఉన్నాను అనగా కనుక ఇది కేవలం ఊరికే నీకు బోధించేయడం కాదు సార్ జ్ఞానము సవి జ్ఞానము అది జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం